అందరికీ నమస్కారాలు అండి. క్రిస్మస్ సందర్భంగా నెల్లూరు జిల్లాలో ఉన్న అందరి ప్రజలకి నా యొక్క శుభాకాంక్షలు. ఆ యేసుక్రీస్తు ప్రభు దయవల్ల ప్రజలందరూ ఆయురారోగ్యంతో సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు నెల్లూరులోని ఈ యొక్క చర్చిని సందర్శించడం జరిగింది. రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. అందరికి నమస్కారం. నెల్లూరు జిల్లా ప్రజలందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. ఈరోజు యేసు ప్రభు గారి జన్మదినం. విశ్వశాంతి కోసం యేసు ప్రభు గారు ఈ భూమిపైన వచ్చారు. మరి ఎవరు కానీ ఆయన చూపించిన మార్గంలో నడిస్తే మోక్షం పొందుతాం. మరి ఇటువంటి మంచి దినాన మాజీ మంత్రి వర్యులు నారాయణ గారు, మరి నేను ఇద్దరం కానీ ఈ చర్చికి అనేక మరవలేనటువంటి సంబంధం. ఇక్కడ అడుగడుగున మా యొక్క ఈ అభివృద్ధిలో మా యొక్క కృషి ఉంది. ఎక్కడ వచ్చి ఎప్పుడు వచ్చినా వీళ్ళ ప్రేమ ఆప్యాయత నిజంగా చెప్పలేనంత. ఈరోజు బిషప్ గారిని అలాగనే ఇక్కడ ఉండే ఫాదర్స్ని సిస్టర్స్ని అందరినీ కలిసి వాళ్ళకి ఈ యొక్క పండుగ శుభాకాంక్షలు తెలియచేసి మరి ఇక్కడ వచ్చిన క్రైస్తవులందరితో కానీ కలిసి ఎంతో సంతోషం ఆహ్లాదకరమైన ఈ వాతావరణంలో మాకు ఒక అవకాశం భగవంతుడు ఇచ్చాడు. నారాయణ సార్ గారు నేను ఇద్దరం కానీ ఇక్కడ రావడం, మరి ఇక్కడ స్థానిక కార్పొరేటర్ ప్రశాంత్ ఎంతో కృషి చేశాడు మేము ఇక్కడ రావడం, మరి గతంలో చేసిన అన్నీ కానీ గుర్తొచ్చాయి. చాలా సంతోషంగా ఉంది. మరోసారి నగర ప్రజలకి జిల్లా ప్రజలందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు.